ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. నాకు ఒకరు వీడియో పంపించారు, ఇది ఎంతవరకు కరెక్ట్ అనేది మీరు కమెంట్స్లో రాయండి. ఆ వీడియో యాడ్ చేస్తాను, చూడండి. అందరికీ నమస్తే. మేరా భారత్ మహాన్ నాకు ఊహ తెలిసినప్పటి నుంచి వింటానే ఉన్నా. పేదరికాన్ని నిర్మూలిస్తాం, 70 సంవత్సరాల్లో 70% పథకాలన్నీ దీనికి, ఎన్ని లక్షల కోట్లు ఖర్చు పెట్టారో లెక్కేలేదు. అసలు నాకు అర్థమైన విషయం ఏంటంటే, అసలు పేదరికాన్ని నిర్మూలించాల్సిన బాధ్యత సమాజానికి ఏంటి? ప్రతి మనిషి ఎవరి కష్టం మీద వాళ్ళు బతికేటప్పుడు మధ్య తరగతి వాడి కష్టం పేదోడి కష్టం కంటే ఏ విషయంలో తక్కువ? ఈ పేద అనేటివాడు ప్రభుత్వానికి దత్తపుత్రుడు ఎందుకవుతున్నాడు? ప్రభుత్వం అందరిది అయినప్పుడు మధ్య తరగతి వాడి పొట్ట కొట్టి పేదవాడికి ఎందుకు పెడుతున్నారు? సమాజం సమృద్ధికి అభివృద్ధికి పేదవాడి సహకారం ఏంటి మరి? ఎందుకంటే వీడు ట్యాక్స్ కట్టడు, పొదుపు చేయడు, కుటుంబ నియంత్రణ అసలు పాటించడు, చట్టాన్ని గౌరవించడు, ఆరోగ్య సూత్రాలు పాటించడు. వీడికి అసలు కుటుంబ బాధ్యతే ఉండదు. వీడింట్లో పిల్లలకి అరటి పండుకి డబ్బులుండయి, కానీ మత్తిచ్చే మందు సీసాలకు మాత్రం లోటు ఉండదు. అసలు వీడు అన్నింటిలోనూ బాధ్యత రాహిత్యమే. తూలుకుంటా హక్కుల గురించి మాత్రం మాట్లాడతాడు. సమాజం పట్ల ఎటువంటి బాధ్యత ఉండదు. సమాజం శ్రేయస్సుతో మాత్రం సంబంధం లేదు. సామాజిక బాధ్యత ఉండదు. వీడికన్నీ ఉచితంగా కావాలి. వీడికి అవినీతి తప్పు కాదు, పైగా సమర్థిస్తాడు. ఎవడు ఉచితాలు డబ్బులెక్కివిస్తే వాడికి ఓటేస్తాడు. అసలు మతలబు ఇక్కడే ఉంది. రాజకీయ నాయకులకు కావాల్సింది ఆలోచించి ఓటేసేవాడు కాదు, వాళ్ళిచ్చిన డబ్బు తీసుకుని స్వార్థంతో ఓటేసేటోడే కావాలి. ఈరోజు ప్రభుత్వాలను పేదవాళ్ళే నిర్ణయిస్తున్నారు. వీళ్ళు ఎంత ఎక్కువ మంది ఉంటే అవినీతి పరులు అంత సులభంగా అధికారంలోకి రావచ్చు. అందుకే ఓటుకి నోటు ఇవ్వని వాడికి డిపాజిట్ కూడా దక్కదు. ప్రజాస్వామ్యంలో దేశానికి అసలు నష్టం పేదవాడి వల్లే జరుగుతుంది. అందుకే దేశంలో అన్యాయం అవుతుంది పేదవాడు కాదు, మధ్య తరగతి వాడు. పేదవాళ్ళకి పేదరిక నిర్మూలన అవసరమే లేదు. ఎందుకంటే ఉచితాలన్నీ పోతాయి. రాజకీయ నాయకులకు పేదరిక నిర్మూలన వల్ల ఉపయోగమే లేదు. కాబట్టి పేదరికం ఎప్పటికీ నిర్మూలించబడదు. ట్యాక్సులు కడుతున్న వెంగళ పలు మాత్రం 20 రూపాయల పెట్రోల్ ని 100 రూపాయల కొనుక్కొని తింగరోల లెక్క తలదించుకొని ఉరుకుల పరుగులతో బతుకిడుస్తానే ఉంటారు. మౌలిక సదుపాయాలుండని గతుకుల రోడ్లపై తిరుగుతూనే ఉంటారు. పైన చెప్పినట్టు పేదవాడు డబ్బు తీసుకొని ఓట్లేస్తూ సంక్షేమ పథకాలన్నీ పొందుకుంటా మోటార్ సైకిల్, టీవీ, ఫ్రిడ్జ్, మిక్సీ, కూలర్, ఏసీ, స్మార్ట్ ఫోన్ ఇట్లా అమలై వీటన్నిటి కూడా కరెంటు ఫ్రీ. అన్ని ఉన్నా మరుగుదొడ్డి మాత్రం ఉండదు, ఉన్నా కూడా వాడరు. మీరు ప్రభుత్వం దృష్టిలో మాత్రమే పేదవాడిగా ఉంటారు, అలానే తూలుతూనే ఉంటారు. అసలు కారణం ఏంటంటే ఆ ఇంట్లో 4 ఓట్లుంటాయి మరి. దేశం చుట్టూ సైనికులు, రెయిన్ బవళ్ళు, ఎండ వాన మంచుల్లో మాత్రం పహారా కాస్తనే ఉంటారు. స్థూలంగా ఈ దేశంలో వెంగళప్పలు ఎవరయ్యా అంటే, బ్యాంకు రుణాలు ఎగ్గొట్టకుండా నికార్సుగా వాయిదాలు కడుతూ ట్యాక్సులు కట్టే మధ్య తరగతి మనిషి, నా దేశం అంటూ వీరస్వర్గం పొందే సైనికుడు, దేశానికి అన్నం పెట్టే విలువలేని రైతును. కానీ నాయకులు ఉన్నతాధికారులు మాత్రం పొట్ట మీద చేయేసుకుని రాజరికం వెలుగబెడుతూ కార్పొరేట్లతో సావాసం చేస్తూ చల్లగా కులాసాగా కాలం గడిపేస్తూనే ఉంటారు. అదే మేరా భారత్ మహాన్.